కర్ణాటకకు సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఉంటుంది. గద్దెదిగే క్రమంలో కర్ణాటక సీఎం యడ్యూరప్ప మరోసారి కన్నీరు మూనిరయ్యారు. రాజీనామాపై ప్రకటన చేస్తూ ఆయన భావోద్వేగానికి గురి కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సైకిల్ తొక్కి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి కీలకమైనటువంటి సందర్భాలే ఆయన గుర్తు చేసుకున్నారు. 50 ఏళ్ల పాటు పార్టీని పటిష్టం చేసేందుకు వాజ్పేయి, అద్వానీ, మురళీమోహన్ జోషి లాంటి అనేక మంది కీలక నాయకులతో కలిసి చేసినటువంటి కృషిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ಯಾವ ಕಾರಣಕ್ಕೂ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಬರೋದಿಲ್ಲ. ನನಗೆ ಇಲ್ಲಿ ಪಕ್ಷ ಕಡೆ ಅಂತ ಹೇಳಿದೆ. ಆ ಸಮಯದಲ್ಲಿ ಅಟಲ್ ಬಿಹಾರಿ ವಾಜಪೇಯಿ, ಲಾಲ್ ಅದ್ವಾನಿ, ಮುರಳೀಮನೋಹರ್ ಜೋಶಿ ಇವರೆಲ್ಲ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪ್ರವಾಸ ಮಾಡುವಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ఇది కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప రాజీనామా చేసేటువంటి క్రమంలో భావోద్వేగానికి గురవుతూ చేసినటువంటి ప్రసంగం. తన 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అద్వానీ, మురళీమనోహర్ జోషి, వాజ్పేయి లాంటి అనేక మంది కీలక నాయకులతో కలిసి తాను ఏ రకంగా పార్టీని అతి కష్టం మీద గట్టెక్కించుతూ వచ్చాను, అనేక సందర్భాల్లో పార్టీకి సంబంధించిన ఆటుపోట్లని ఎదుర్కొంటూ వచ్చాను అంటూ ఆయన చేసినటువంటి ప్రసంగం ఇది. యడ్యూరప్ప రాజీనామాతో ఇక కర్ణాటకలో తదుపరి వారసులు ఎవరు, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్న విషయం మీద పెద్దఎత్తున చర్చ సాగుతోంది. పూర్తి అప్డేట్స్ అందించిన కోసం మా ప్రతినిధి అశోక్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఏం జరుగుతోంది కర్ణాటక రాజకీయాల్లో, ఇక వారసులు ఎవరు అనేది ఇప్పుడు చర్చ. యడ్యూరప్ప భావోద్వేగంతో రాజీనామా చేశారు, సరే తర్వాత వాట్ నెక్స్ట్? బేసిక్గా తన మీద ఎలాంటి ఒత్తిడి లేదు, తను ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నానని యడ్యూరప్ప ప్రకటించినప్పటికీ కూడా వీడుకోల సభలో ఆయన రాజీనామా చేయడం ఆయనకి ఇష్టం లేదు అన్నది ఆయన భావోద్వేగానికి గురైన సందర్భాన్ని చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, గతంలో తాను పెద్ద నాయకులతో ఎవరెవరితో అయితే పనిచేశాను ఆ విషయాలన్నీ చెప్పడం కావచ్చు. ఏదైతే కర్ణాటకలో సైకిల్ తొక్కి తాను అధికారంలోకి తీసుకొచ్చాను బీజేపీ అన్న విషయాన్ని చెప్పడంలో తన కష్టంతోనే అధికారంలోకి వచ్చింది తప్ప ఇంకోటి లేదు అన్న విషయాన్ని ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేశారు. రెండోది, ఇప్పుడు కూడా ఆయన పెడుతున్న కండిషన్ ఏంటంటే తన సామాజిక వర్గం అంటే లింగాయత్కు సంబంధించిన వ్యక్తినే తదుపరి సీఎం గా నియమించాలి అనేది యడ్యూరప్ప ప్రధానంగా చేస్తున్న డిమాండ్. అందులో ప్రధానంగా ఆయన ముగ్గురు పేర్లని సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది. ఆ కండిషన్ మీదే ఆయన రిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి నచ్చిన వ్యక్తిని కాకుండా యడ్యూరప్పకి నచ్చిన వ్యక్తినే తదుపరి తన వారసుడిగా ఆ సీట్లో కూర్చోబెట్టేందుకు కేంద్రం అంగీకరించిన తర్వాత, పార్టీ అధినాయకత్వం అంగీకరించిన తర్వాత రిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా. సో ఆ ప్రాతిపదికన అశోక్ ఎవరెవరికి అవకాశం ఉండే ఆస్కారం ఉంది? సేమ్ అదే సామాజిక వర్గం, లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తినే ప్రపోజ్ చేయాలి అని చెప్పి పట్టుబడుతున్నటువంటి ఈడీ మాటలు ఎంతవరకు నిజమయ్యేటువంటి ఆస్కారం ఉంది? ఆయన పట్టుదల ఎంతవరకు సక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది? ఆ క్రమంలో ఎవరి పేర్లు పరిశీలనకు వస్తున్నాయి? ఖచ్చితంగా యడ్యూరప్ప మాట ఇక్కడ నిలబడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా సిఫార్సు చేస్తున్నది కూడా రాష్ట్ర హోంమంత్రిగా ప్రెసిడెంట్ పనిచేస్తున్న బసవరాజు బొమ్మాయిని ఎక్కువగా సిఫార్సు చేస్తూ ఉన్నారు. కేంద్ర అధినాయకత్వం ముందు అసలు ఇదే పేరుని ప్రధానంగా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. హోంమంత్రి బసవరాజు బొమ్మాయి ఇప్పటికీ యడ్యూరప్ప శిష్యుడిగా ప్రధాన అనుచరుడిగా కూడా పేరు గాంచాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా సీఎం చేస్తారు. ఎందుకంటే లింగాయత్ సామాజిక వర్గం అనేది కర్ణాటకలో అత్యంత కీలకమైంది. మొన్న ఎన్నికల్లో కూడా ఒక విధంగా బీజేపీని గెలిపించింది కూడా లింగాయత్ సామాజిక వర్గం. అందులో యడ్యూరప్ప లాంటి బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అదే సామాజిక వర్గానికి చెందిన బసవరాజు బొమ్మాయిని నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక రాష్ట్ర గనుల శాఖ మంత్రి మురుగేష్ నిరాణి, అలాగే ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడు వీళ్ళిద్దరు కూడా సీఎం రేస్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా నిజం చెప్పాలి అంటే ఈ గనుల శాఖ మంత్రి మురుగేష్ నిరాణి, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడు వీళ్ళు కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు. అది కూడా యడ్యూరప్పకి అనుచరగణంగా పేర్కొందిన వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరులో ఎవరికైనా ఛాన్స్ ఇచ్చినా కూడా ఒకవేళ బొమ్మాయిని కాదని ఇంకెవరికైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రం మురుగేష్కి ఇవ్వాలనే ప్రపోజల్ ని యడ్యూరప్ప పెడుతున్నారు. మురుగేష్కి కూడా వద్దు అనుకుంటే ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడు అయితే యంగ్స్టర్ కాబట్టి అతనికి ఇవ్వాలని ప్రస్తుతం యడ్యూరప్ప అయితే వీళ్ళ ముగ్గురు పేర్లని అధినాయకత్వం ముందు పెట్టారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఇంకో దిశగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలి, 2023 మళ్ళీ తిరిగి అధికారంలో రావాలి అంటే వేరొకరిని సీఎం స్థానంలో కూర్చోబెట్టాలి, పార్టీని నడపగలిగే వ్యక్తి మనకు కావాలి ఈ 9 నెలల పాటు అనేది వాళ్ళు ప్రధానంగా అంచనాలు వేస్తున్నారు. అందులో ప్రధానంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ వీళ్ళిద్దరు పేర్లు కూడా ప్రధానంగా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక రాష్ట్ర చీఫ్ సునీల్ కుమార్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అయితే వీళ్ళు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు యడ్యూరప్పకి యాంటీ వర్గంగా ఇప్పుడు యడ్యూరప్ప ఏదైతే దిగిపోవడానికి మూల కారణంగా భావిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా
ముఖ్యమైన వాళ్ళు అనేది యడ్యూరప్ప వర్గం ప్రధానంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. రైట్ అశోక్,